సమస్త సైన్యములను పీడ్చుకుని వెనుకకు పారిపోయిన రౌద్రరస వినోది అయిన యజ్ఞనుడు హనశ్చాలనను దిప్తుమూర్తి ఎగుసు నెత్తకుదిచేంగే ఆ మహత్తరమైనటువంటి యొక్క సంరంభముతో ఆ సమస్త సైన్యము మీద దూకినాడు అర్జునుడు. ఆ విధంగా ఉడికినటువంటి వాడై కలములు ధరలు పొదిపి సంకుల యుద్ధము సేయ క్రోధ ఘోరాకృతి అయి చతురంగ బలములు రథములు ఏనుగులు కాల్బలము ఆ చతురంగములు ఈ నాలుగు విధములైనటువంటి సైన్యములంతా నరికి భూమికి బలి ఇచ్చినాడు. ఒక చతురంగముల వేల్మి పాండు రాజపుత్రుడు ఎట్లు గౌరవాన్ని గమ్ము నెల్ల కలచి ఆటి భీష్ముని దశగోవు కీడి దాకే పండతో దాకు సగను దండ వృత్తితో పురుష సేతు దాహవ దోహలము భీష్ముడి మీదకి పోతూ ఉన్నాడు. సమయము నుండి వృషసేడున్నాడే వాడు వచ్చి ఆ కొండ మీదకి దా తగరు పొట్టేలు ఢీకొన్నట్టుగా పోయి అర్జుని మీద ఢీకొన్నాడు. మొక్కటి నాతని విల్లుదుని ఒక్క బాణం చేత వెళ్ళటమే ఆలస్యం. ఆ పళ్ళ మొక్కట అతని విల్లుదుని మీ ఒక బాణం చేత చేతిలో ఉన్న ధనస్సు నరికి ఐదు నారసములు వచ్చమాటనేసే ఐదు బాణములు వక్షస్థలమునందు నాటుకునేటట్టు వచ్చినాడు. అతడు శైలం పదాని నవ్వడరుటైనో బెగ్గలమ్మన నరదమ్మ నరదం ముడిగి పారి ఆ బాగా నొప్పి పుట్టిందట దెబ్బల చేత. ఎప్పుడైతే దెబ్బ బాగా తగిలిందో రథం దూకి పారిపోయినాడు వృషసేనుడు. ఆ కురుకుమారులున్నారే దుశ్శాసనుడు వికర్ణుడు మొదలైనటువంటి వారంతా వచ్చి
ఆ అర్జునుని మీద తలపడినారు. వారల రథ రథ కేతు వన్మంగులు జర్జరి తంబులుగా దేశి గాస చేసిన నందరు కనుక నంబర వందడంగిడియే. ఆ వారి యొక్క శరీరములంతా పగిలిపోయేటట్టుగా ఆ యొక్క కవచములు పగలగొట్టి ఆ తీక్షణములైనటువంటి యొక్క బాణ పరంపరల్ని వృద్ధగా ఆ చరలి కనుకను వరచిరి పారిపోయినారు కురుకుమారులు. అర్జునుడు నవ్వుతో కూడినటువంటి వాడై ఉత్తరుని తోచి మెరుగుతో కూడినటువంటి యొక్క మేఘం మాదిరిగా తన యొక్క తాళధ్వజం ప్రకాశిస్తూ ఉండగా గోచరిస్తూ ఉన్నాడు సుమా భీష్ముడు. మన దివ్యాస్త్రంపులూపింపూపంగ మన యొక్క దివ్యాస్త్రముల యొక్క చవి ఏమిటో ఆయన కూడా చూపించవలసి ఉన్నది కనుక పోనీ మన రథాన్ని భీష్మునికి సమ్ముఖంగా అలసగతి నటని దశకని పలికిన నటేత పరమ ప్రీతిని అలాగే నువ్వు అని చెప్పి భీష్మునికి ఎదురుగా తోలినాడు రథాన్ని ఉత్తరుడు. శంతను ఉండు నప్పు నిజ శంఖము గౌరవ రాజ సైన్యములు సంత సమంత నొత్తును సంభము శాంతనుడున్నాడే భీష్ముడు కూడా మహోత్సాహం కలిగినటువంటి వాడై తన శంఖాన్ని పూరించుతూ ప్రకట తత్పన లత్పన రెండు నచ్చని కాయ కర్ణపుట దారణ వ్యక్తము దేవదత్తములు. అవతల భీష్ముడు ఎప్పుడైతే పూరించినాడో సమస్తమైనటువంటి శత్రువుల గుండెలన్నీ పగిలిపోయేటట్టుగా తన దేవదత్తాన్ని పూరించినాడు అర్జునుడు. మనసి రంగులు వైపు మాదుకొని నా వృషభముల భంగిన కుల వృషభులెట్టు సమత గతి చేరునడా. మలసి రంగులు వైటి మార్కింగ్ రంగులు వేస్తూ ఒకదాన్ని ఒకటి ఢీకొన్నటువంటి ఆ బోతులు మాదిరిగా ఆ కురు వృషభులిద్దరు సమత గతి చేరినగా వారిద్దరూ తాకే సమయమునందు తూచి గగనమునందు వారికి అనిమిషత్వం ఉన్నదే. రెప్పపాటు లేదు దేవతలకు, రెప్పలు పడవలసిన పని లేదు. మన మాదిరిగా మనకు నిమిషానికి ఎన్నిసార్లు పడతాయి రెప్పపాటు. వాళ్ళు అనిమిషులు అంటారు, అందువల్లనే వాళ్ళకి రెప్పపాటు లేదు. ఆ కారణం చేత రెప్పపాటు లేనందుకు ఇప్పుడు కదా సాధ్యకము అన్నారట. వారిద్దరూ తలపడుతూ ఉంటే చూడగలుగుతున్నాం, రెప్పలు పడితే అడ్డం అవుతుంది కదా. కనుక అలా అడ్డం లేకుండా చూడగలిగే అవసరమా మన యొక్క అనిమిషత్వానికి ఇప్పుడు ఫలము అన్నారండి దేవతలంతా. తమలో ఏమంటూ ఉన్నారు దేవతలు? మనలను దానవులను గడిచినయవి భుజబలముల శిక్షా విధములు గునియాడ వలదిగా ఈతని నాతడు అతని నెతడు దగు జనయంగల్లా. దేవదానవుల్లో కూడా ఇలాంటి మహాయోధులు లేరు సుమా. కనుక అర్జునునికి ఆ భీష్ముడే తగును, భీష్మునికి అర్జునుడే తగును సుమా. సైన్యంబులు బెడబొబ్బులను తుయ్యనాదంగులల్ల సెల్లబెచ్చి ఎక్కుమ్మటి భీష్మునగ్గింప. అనేక విధములుగా సైన్యములంతా కూడా భీష్ముని కొనియాడుతూ ఉన్నవి. అతడు నిశాత బాణాత్తకమున్న పడకపై హనుమంతు నడలను బహు శరంబులా. కొన్ని 8 బాణములు ఆ హనుమధ్వజాన్ని బట్టి అనేక బాణములు ప్రయోగించినాడు ఇంకా భీష్ముడు. దశ విశఖముల రక్షములను 10 బాణముల చేత ఆ రథమునకు గట్టిన గుర్రమును కొట్టి సారథినేసే ఉత్తరుని కూడా కొట్టినాడు. వాసవియును నెసగ మెసగు నక్కలికి గండి వమ్ము చక్కాకు ప్రకాశవన్నీ స్వరూపత కలిగి విడుపో ఎప్పుడైతే అలా కొట్టినాడో తన యొక్క గాంధ్యం ఉన్నదే గుండ్రగా తిరిగిపోయిందట. కోపా వేషం చేత అనేక బాణములు పరంపరలుగా వదిలినాడు అర్జునుడు భీష్ముని మీద. అర్జునుడు గవించిన ఎంప మూడ మంచు దళముల గెప్పిన మగ్గనంశ జాలముల వెస విరించి శాంతన పతంగుండు జ్యోతమాన ప్రతాప లీలంగా. అర్జునుడు ప్రయోగించినటువంటి బాణ పరంపరలనే యొక్క మంచును
ఆ భీష్ముడనేటటువంటి యొక్క సూర్యుడు నాడే తన బాణములనే కిరణముల చేత విధించినాడు. అర్జునుడును దీయ బాణ సూర్యతతో రక్షితనకు చూపిన నటన అత్యుత బలుడై నీమో పాత్యతకో రాత్ర వెదతి ప్రతిహటి చేసిన ఆ ఇద్దరు తలపడినటువంటి వారై ఒకరి యొక్క అర్థములు ఒకరు సమరిస్తూ ఉన్నారు, కొట్టి తిరగొడుతూ ఉన్నారు. కవటి ఎన్నై నేసే నవ్యతమును నాశరంబులన్నీ దౌ దౌ దౌలను నిలువజింపక వివచ్చుడు గినిసియేసే విలు విలు గంగల్ల అర్జునుడు ప్రయోగించే బాణములన్నీ ఏ బాణములు ప్రయోగిస్తూ ఉన్నాడు. అవే బాణములు తాను కూడా ప్రయోగించి వాటిని నడుమనే నరుకుతూ ఉన్నాడు భీష్ముడు. అది చూచి బాగా కినిసినటువంటి వాడై అర్జునుడు ఆ భీష్ముని చేతిలో ఉన్న ధనస్సు విరిగిపోయేటట్టు వచ్చినాడు. తన కోదండము ఖండితం ఒకటి క్రోధం బాధ మందాకిని తనయుండప్పు సతా విలుంచిన సమజ్జ క్రోధ సింహాక్కు ఆ చేతిలో ధనస్సు వెనక్కుంటే వరకు మహత్తరమైనటువంటి యొక్క క్రోధం కలిగినటువంటి వాడై జతలు పీకిన పీకినప్పుడు కదా ఆ సింహం ఏ ప్రకారంగా రేగును ఆ ప్రకారంగా భీష్ముడు అర్చించి నెత్తుకొని పరిపించిన రెండవ ధనస్సు తీసుకొని అపారమైనటువంటి బాణములను ప్రయోగించినాడు అర్జునుని మీద. చక్ర రక్షకులు నాకులు నింగి ముట్టం వటిని అట్టి సమయం భీష్ముని యొక్క చక్ర రక్షకులు ఉన్నారే వాళ్ళు వచ్చి అర్జునుని మీద నిలబడినారు. విజయుడు వాటి నెలను తుంచి చాలా సులభంగా నడికి అవతల భారం ఇచ్చాడు వారిని అర్జునుడు. భీష్ము సాయ కౌరజము నడంచి రథము వాదుల నుంచి నాటికేలి అందజిత విలాసముల మెరయా ఆ యొక్క భీష్ముని మీద తిరగబడి వలన గుర్రములు లేవద్దు బడలు పడేటట్టు కాబట్టి రథమంతా మునిగిపోయేటట్టు కొట్టినాడు అర్జునుడు. ఆటికేలి అందజిత విలాసముల మెరయినప్పుడు విస్తయమందుతుంటే కుంభజ ముఖ యోగ వేయోధ వీర తటి ప్రస్తుతి చేసిన శతకేచరు అర్జునుని యొక్క శౌర్య పరాక్రమములకు గగనమునందున్నటువంటి దేవతలంతా చాలా ప్రశంసించినారు అర్జునుని యొక్క బాగా శౌర్యమును. కొండకెడగని శాంతవు శాంతనవు నాఖండలతను భవుని దామూపు బొగ్గండ భుజ బలము మెరయ ప్రచండ తక్షతము చేసే సరఫ కొరుత్తిమే ఆ చరపి చూచినటువంటి వాడే ఒక తీవ్రమైనటువంటి యొక్క బాణమును అర్జునుని యొక్క ఆ భుజమున్నదే ఎడమ భుజము పగిలిపోయేటట్టు వేసినాడు భీష్ముడు. తినుక మనంగతిని కీర్తి ప్రతామహు బిల్లు వేల్పిటిందుని ఆ కినుక కలిగినటువంటి వాడై భీష్ముని యొక్క ధనస్సు మరలు నరికి అవతల భార వచ్చినాడు. నితంతకాశరయా దుర్విభవమున నుండి బిల్లు కైకొని ఎటు సందు నన్నిని చూత శరంబులు రంగునందు ఆ రెండవ ధనస్సు పైకి ఎత్తి బిగించే లోపల మహాభయంకరములైనటువంటి బాణములవద్దు వక్షస్త్రమునందు నిండేటట్టు వచ్చినాడు అర్జునుడు. అల్లబోయి రథ కోపరము తగి నీటి సోలుతు ఆ చెప్పల చేత ఆ రథ కోపరము అదే ధ్వజముండేటటువంటి దానికి అలా సోలి దానిగా ఆలుకొని పడిపోయినాడు భీష్ముడు. కనుగొని చూతుండటము కొనిపోయే తొలగా ఆ రథము కొనిపోయే తొలగా రథికుడు ఎప్పుడైతే సోలిపోయినాడు తన రథాన్ని తోలుకుని వెళ్ళిపోయినాడు సూతుడు. కుంతి తన యుండో అని చదివి తనక కుంకులు కొని ఎన్నెటల రథే కలయకుడు సైన్యమునల్ల ఆ తని విసనక తృప్తి చేరలేదట అర్జునునకు. ఆ కురు సైన్యమును చూచి ఎంతసేపు యుద్ధం చేసినప్పటికీ ఇట్టే అర్వెత్తు చూచి గండి వంపు తడసి గుణంబు సాధించి కవతనులు బిగించి ఆ అర్వెత్తి చూచినటువంటి వాడై గాంధీ వాడిని సాధించి కవతనులు బిగించి ఆచార్య సూయ తనయ కృపాచార్య ప్రవృతి రఘుకులందరు తన్ముందు తుతునుండగి నచ్చస చేసి భుజాబలము మెరయ నింద్రజుడిగిన అప్పుడు అక్షత్థామ కర్ణునికి ఏమి లెక్క లేకుండా చూస్తూ ఉన్నాడుట. అట్టి సమయమునందు అక్షత్థామ కర్ణునితో ఏమంటాడు వీడు వస్తున్నవాడు పార్థుడు ఆ కర్ణుట వస్తూ ఉన్నాడయ్యా మళ్ళీ ఇందాక పుండు లేకొచ్చాడు మళ్ళీ వస్తూ ఉన్నాడు మనమేమి చేయువారము మీవు దగ్గరులు నిలువరింపు నోపిడు వారు లేదు ఆ ఇప్పుడు మనం ఏమి చేసేటట్టు వాడి యొక్క బాణం
ప్రాణములకు ఆహు చేయిపోవలసిందే తప్ప మరి ఒక మార్గం లేదు, నీవు తప్ప మాకు గతి లేదు అని తను నల్ల సమాట పుగినికి ఎన తను దేని శ్రీడినట్టుగా మాకొను వీక కనులాదంగనుగొని మీ మిలిచి అనుకు కవి చెంబెలు ఎగతాడి. ఆ కనుని ఎగతాడనమాట. వాడు మాట్లాడినటువంటి యొక్క రజ్జులున్నాయే అందుకొరకై ఆ మాట్లాడుతూ ఉన్నాడు. మరి రా, ఇక నీవు తప్ప ఎవరు కూడా తిరగబడి అర్జున్ని నిలవరించేవారు లేరయ్యా అంటే ఎవరికైనా అర్థం అవుతుందిగా, ఇది ఎగతాళైంది వాస్తవమైంది. ఆ ఎగతాళి ఉన్నదే దాన్ని భరించలేక తిరగబడ్డానయ్యా, ఏంటి పోతే ఏమిటి ప్రాణములు మాత్రం అది తిరగబడ్డాయట. ధరలు దుఃఖపడలు కన్నుని ఎరటమునకు మొన్న పొదివిరెత్తనుని చాలా మంది సైన్యాధిపతులు కర్ణుని వెనక్కు రాసుకుని ముందు వచ్చి అర్జునుని మీద తిరగబడినారు. అర్జునుండ తెంగటి తొత్తు తొంగ ముడువున పొరుసున మన తాప కొట్టు అడిగిన అతని చేయబట్టి సైన్యమంతా కూడా ఆ తొంగ ముడుగులో కదా ఏనుగు వచ్చినట్లయితే ఎలా ఉండును ఎలా పడిపోవునో తుంగ ఆ ప్రకారంగా పడిపోయింది. ఆ ఫలమంతా అర్జుని యొక్క చేసిన కొలది ఎత్తు చేసిన కొలది రేగుతూ ఉన్నది ఆ శౌర్యము అర్జునులకు. అలసి మేనులు తోలాట నిలిచిదంతా నంత నయోధ ముఖ్యులా హవము దక్కి మిగిలినటువంటి వారంతా అలసి సలసి పోయి ఇక మరలా అర్జునుని మీద మార్కులు లేటటువంటి యొక్క ఉత్సాహం లేక నిలిచిపోయారు యోధులంతా. అట్టి ఉత్తరుండి అట్టి సమయమునందు ఉత్తరుడు ఏమంటాడు, ఉడుకోవలేని కయ్యమున కోర్వక వస్తునే ఓ అర్జున, ఉడుకోవలేని కయ్యమున కోర్వక వస్తునే ఇంకా ఎంతసేపు చేస్తావేమయ్యా, ఇక బాధం చేసేటట్టుగా ఉన్నావే, దానికి ఒక అంతము లేకుండా ఉన్నది నీ యుద్ధానికి, ఎంతసేపు నీ ఏనుకోలేటట్టు ఎంతసేపు చేస్తావు ఇట్లా. నాకు డబ్బి పుట్టెను నాకు డబ్బి పుట్టెను దాహమవుతూ ఉన్నది, ఒక మాట ఆగ్రహము తెంపవు ఒక్కసారి కూడా ఆగ్రహం ఉన్నదే నీ కోపాన్ని తెంచవు. నీ ముందు చక్క చేతి పచ్చని వలు బంగ వెండియును జండి తనమ్ముని వచ్చి వచ్చి పోరడు మన లింక దాలన నదింప భవద్రత సూత కృత్యములుగా వీళ్ళున్నారే తాను ఎదుగుతూ ఉన్నారు పారిపోతూ ఉన్నారు మళ్ళీ వచ్చి ఢీకొంటూ ఉన్నారు. వాళ్ళకి సిగ్గు లేకుండా ఉన్నది, నీకేమో తృప్తి లేకుండా ఉన్నది కాబట్టి ఇక మాత్రము నేను తోలలేను ఈ యొక్క రథాన్ని. అని నా కవడి నవ్వుతూ నేను కలుగు నీకు నోహటింపనేలా అంటే నవ్వుతూ ఉత్తరుడా నీకు భయపడవలసిన పని ఏమిటయ్యా నేనుండగా జీరే రాజొక్కరుందు కొరంతాయా దండభిమాని అందరూ అయిపోయారు మహాయోధులంతా కూడా వాళ్ళ యొక్క విజృంభణమంతా అడగించినాము కాని రాజు ఉన్నాడే సుయోధనుడు వాడు ఒక్కడి మిగిలినాడు సుమంగ మల్లంగని సరుకు కొనడిప్పుడున్న చందమ్ము మన తోడు తలపడంగడంగుట దోతుతున్నది. కానీ ఇప్పుడు మనతో యుద్ధం చేయడానికై వాడు సన్నద్ధమైనట్లుగా గోచరిస్తూ ఉన్నది వాడి ఉనికి అద్ది కుదేరు ఓ నిమ్మనుటయో కనుక వారికి సమ్ముఖంగా పోనీవయ్యా మన రథాన్ని అట్ల చేయనడది అదనెడ నడ్డబుడు గురు వీరుల చిరునగవు గెడని గుడమెదుంగు మధ్యలో వచ్చి అడ్డుపడుతున్నటువంటి సైన్యమునంతా నరుకుచూ ఆ దుర్యోధనుని మీదికి పోయినాడు అర్జునుడు. ఆ దుర్యోధనుడు పులికోల వేసినట్టె తలపురయమ్మున గడంగుటయో ఆ పులిని కర్ర పెట్టి కొట్టినట్టుగా కొన్ని బాణముల చేత కొట్టినాడు అర్జునుని. తద్వక్షస్థలమున కిరీటి రెండమ్ముల నాటకి నేసి బమలు ముడిపడుతుండల్లా ఆ కోపమును అంగీకరించినటువంటి వాడై తీవ్రములైనటువంటి బాణములు రెండు వక్షస్థలమునందు కొట్టినాడు దుర్యోధనునకు. శతముల బెల్లు దరుకు శోణిత ధారులు మదముగా వెనర్గల కది ఆకృతిగా విసియతండే రక్తము సవిస్తూ ఉండగా మహత్తరమైనటువంటి యొక్క క్రోధంతో ఆ అర్జున్ యొక్క పాదస్థలమునందు కొట్టినాడు ఒక బాణం చేత. రక్తధారయు వెడలంగ రద్దు వెలుగ మొలుతు బాలాక్కు తాక్కు తాడ్పున గెలువు మిగిలియే దాని చేత పాలమునందు రక్త ప్రవాహమైంది.
ఎలా ఉన్నది అంటే ఆ బాలాత్ముడు నాడే ఉదయ సూర్యుడు ఎలా ఉండును ఆ ప్రకారంగా ప్రకాశించినటువంటి వాడై అర్జునుడు. అనేక బాణములు అనేక కిరణములను ప్రయోగించినాడు ఆ దుర్యోధను నిమిదంగాధనుడు. వాటినన్నిటినీ కూడా నరిగినటువంటి వాడై అనేక బాణములు ప్రయోగించినాడు దుర్యోధనుడు. గోత్రభిత్తు నుండు పొడుసాయ కోత్కరమునందు వెన్భుజాటోపము ఇట్టేనుంగేనుగు దాకునట్టు సమరంబే పారగా నయ్యదన్నా. ఏనుగు ఏనుగు నీకుంటే ఎలా ఉండును ఆ ప్రకారంగా దుర్యోధనుడు ఆ అర్జునుడు మహత్తరమైనటువంటి యొక్క యుద్ధం చేసినారు. హస్తి పులిపేరు గల మదహస్తినెక్కి కాలు కావలి రథములు గవియదే నప్ప గది ముపై పద్యన్యుడు అనగనంపవాన పరగా వ్యకన్నుండు వచ్చి తాకే. ఆ పెద్ద మదించినటువంటి ఏనుగు మీద ఎక్కినటువంటి వాడై ఆ యొక్క పద్యన్యుడు కదా దేవేంద్రుడు ఎలా ఉండును ఆ ప్రకారంగా వచ్చి వికర్ణుడు తాకినాడు అర్జునుని. వీకని తెచ్చి ఎట్లు గురువీరులకు తాకినా. ఆ గురువీరులంతా సంతోషించేటట్టుగా వచ్చి తాకినాడు వికర్ణుడు. క్రోధ వేగ సముదక్కత నెర్రని తూటికి దూచి మహా క్రోధం కలిగినటువంటి వాడై ఎర్రమైనటువంటి యొక్క చూపుతో చూచి అర్జునుడు పేరాకలి తోడునున్న జమునాకృతి భీషణ రేఖ యొక్క ఆ మంచి పొదును కలిగినటువంటి ఒక దివ్య బాణాన్ని ఆకర్ణార్థంగా లాగి ఏనుగు మీద వదిలినాడు. పాలకుంభ సంగిపడి వాళ్ళమున్నచ్చిపోవుటయును. ఆ పాలము కుంభస్థలమున్నదే రెండు మధ్యలో నాటిన నాటటం వేణుగా తోక దగ్గర వెళ్ళిపోయింది బాణము ఏనుగునకు. కూలి నగ్గ జంబు కులిశ చందాహతి బొడు మహానగంబు భంగి దోపాంగ. ఆయుధం చేత దిగినటువంటి కొండ మాదిరిగా పడిపోయింది సుమా ఏనుగు. ఈ విధమున నేను ముఖీనుంగైన వికర్ణుడు వెనపరచి పరచి ఆ ఏనుగు ఎప్పుడైతే చచ్చిపోయిందో పారిపోయినాడు వికర్ణుడు. ఆలోన నాయక్కి నా రాచమ్మన రారాజు నరమ్మును నాటనేసిన ఆ రారాజు ఉన్నాడే దుర్యోధన్ యొక్క వక్షస్థల ముందు వచ్చినాడు తీవ్రమైన బాణమును. ఆకరిందుండు వడుకయు నరేంద్రుడు నొత్తుడియుందని. ఆక ఏనుగేమో పడిపోయింది నరేంద్రుడు రాజు ఉన్నాడే నొచ్చిపోయినాడు దుర్యోధనుడు అది చూచి. రెత్తవుడు రఠికుల వివ్వత్తున్న నగ్గల ప్రసారంభ కుమార్గణాసారంభను ముంచిన ఆ సైన్యమునంతా తన యొక్క అనర్గణములైనటువంటి యొక్క బాణ పరంపరల చేత ముంచినాడు అర్జునుడు. వెగడు పడి విడుగు బాధిడి తలుమున తన తుట్టును బయలైన అయ్యరక చేత నుండు మరలే. ఆ సమస్త సైన్యమంతా సైన్యములు ఎండి పారిపోయింది మిగిలినటువంటి సైన్యమంతా ఎప్పుడు పోయిందో చుట్టూ బయలైపోయిందట ఎవరూ లేరు తన చుట్టూ అది చూచి ఆ దుర్యోధనుడు మరలినాడు. మహారథులూచి సైన్యములున్నవి ఎన్న తోటన గరలి కనుక నింబరవందడంగినా. ఆతిరథ మహారథులంతా ప్రకారంగా సైన్యములు వహించినటువంటి వారై ఎక్కడ వారక్కడ అణగిపోయినారు. ఆ కారణం చేత సైన్యమంతా చల్లా చెదురై పారిపోయింది. యోధపతి తోటి సముద్రం వెనుక దగిలెడు సింగంబు విధము దోపాంగ. ఏనుగల యొక్క తండము వెంటబడి తరువునటువంటి యొక్క సింహం మాదిరిగా అర్జునుడు. అప్పు నా దంపుగా నటుడంత దాకి రాదు దారు బాధటు రథిక వరులంగా. ఆర్పు ఉన్నదే పెద్ద కేక వేసి సింహనాథం చేసినటువంటి వాడై ఆ సైన్యం వెంటబడ్డాడు అర్జునుడు. వెనుకని కర్ణుని పెడతలయును కర్ణుని యొక్క వెనుక భాగాన్ని పెడతల ఉన్నదే వెనుక భాగమును వచ్చినాడు. దుశ్శాసను వీపు నొక్కొక్క శరమ్మనేసి ఆ దుశ్శాసను యొక్క వీపు మీద ఒక బాణము ప్రయోగించి కొట్టినాడు అర్జునుడు. ఉండేట్లని అతి రసశ్రేష్ఠులతో అంటే అప్పుడు ఏమంటాడు ఆ యనతనయుడు నాడే కర్ణుడు. కూటి ముందు తీటి కుడి వంశముల చెల్ల మూల కంద మీ రూపాలు కూడి ముట్టే క్రీడి
వచ్చి దుర్యోధను మీద తిరగబడుతూ ఉన్నాడు. ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు సైన్యమంతా. దుర్యోధను మీదకి వచ్చి పడుతూ ఉన్నాడు అర్జునుడు. కాబట్టి ఎక్కడి వారు అక్కడ పారిపోవలసి అందరూ కలిసి ఎదిర్చవలసినటువంటి సమయము. అనవినుతో కురు పితామహుడును ద్రోణుడు ద్రోణ పురుషుడు నుగుడును గర్ణుని మాట సరసుతేయక సరుతుండగా వేస్తూ ఉన్నాడు. కానీ ఎవరు మోహరించలేదట. ద్రోణాచార్యులు గాని భీష్ముడు గాని అశ్వత్థామ గాని కృపాచార్యులు గాని అంతా తలలు వంచి దాదా గురుడు మాదిరిగా పోతూ ఉన్నారు. పోతూ ఉంటే చూచి ఏమంటాడు దుర్యోధనుడు, దైన్యముని వంది లోకము తోటి వారయ్యా. ఏమండి ఈ ప్రకారంగా లోకముతో పాటుగా మీరు కూడా మహారథులే మహాపరాక్రమవంతులే ఎట్టి వీరంతా నన్ను ఒక్కరినే వదలి ఇలా పోవచ్చునటయ్యా మీకు. మగటిని గురిగాదే నాకెదైన ఎరగజేకొనేది మీరు తగ్గ చేయుటయ్యమ్మా. కానీ నన్నొక్కరినే అర్జునునికి అప్పగించి ఇలా మీరు పోవటం ఉన్నది అది ధర్మమేనటయ్యా. ఆయన విని వాదులు వెనుకయ్యి ఆశ్వాస వచనములు ఒలుకుతూ ఓవం ఓవుతున్నా. వెనుకయ్యి నువ్వు కూడా తప్పించుకొని రావయ్యా. అంతేగాని ఎదురు పడి అర్జునుడితో యుద్ధం చేసేవారెవరూ లేరు. కాబట్టి తప్పించుకోవటం నీకు కూడా ముఖ్యము అనుకుంటూ పోతూ ఉన్నారు. అటు సమయమునందు ఆ దుర్యోధన్ని ఎలుంగెత్తి పెద్ద కంఠధ్వని ఎత్తినటువంటి వాడై పిలిచి ఏమంటాడు అర్జునుడు దుర్యోధనుడితో. క్షత్రియుడోడునే సగటు కౌరవ రాజా. ఓ దుర్యోధన మహారాజా, క్షత్రియుడైనటువంటి వాడు ఇలా పారిపోడయ్యా ఎవడు? ఒకండనే తుపాపుత్రులలో చిన్నా. నేను వచ్చింది ఒకండే సుమా అందులో చాలా చిన్నవాడను నేను. నేను పోరికి బెల్వక మాటి నాకు నిర్ధర్మ శక్తి ఎక్క బలదత్వ సమగ్రుడవైన నీవు నీ మిత్రులు కూడా నెట్లైన మెత్తురే ఒత్తురి కల్వభూజుల్లా. నేను చిన్నవాడిని ఇలా పిలుస్తూ ఉంటే పెద్దవాడు కదా నీవు. ఆ ప్రకారంగా పోవచ్చునటయ్యా. అలా పారిపోతే రాజులంతా ఎలా వచ్చి నిన్ను సేవిస్తారు, నిన్ను ఎలా కొలుచి ఉంటారయ్యా? ఏ నుంగు నెక్కి పెట్టే నుంగులు కలగలదే. ఏనుగు మీద ఎక్కి అనేక ఏనుగులు వెంట వస్తూ ఉండగా హత్యపురమునందు ఇక ఊరేగింపు లేదు సుమా. నీకు ఇది వరకు తిరిగావు అయిపోయింది. మణిమయంబైన పోషజాలముల నొప్పి ఎడ్డోల గంగునగలగే. అనేక భూషణములు అవద్దు చరించి ఆ సభ ఎందు సింహాసనం మీద కూర్చుండటానికి ఇక లేదు సుమా నీకు. కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సంపాద భోగింపగలగే. అనేక విధములైనటువంటి కర్పూరము చందనము కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యముల చేత భోగములు అనుభవించే కాలమంతా పోయింది సుమా నీకు. అతి మనోహరులకు చతురాంగనలతోటి సంగతి వేత్తలు తలుపగలదే. సౌందర్య విలాసములు కలిగినటువంటి యొక్క స్త్రీలతో కలిసి మనోహరంగా విహరించే ఆ సౌభాగ్యమున్నదే ఇక లేదు సుమా నీకు. కయ్యమున నోటి పోయిన కౌరవేలా వినుము నా బుద్ధి మరలి నీ తరువు విడిచి సొగటి వడయుడ తొల్లింటి చూడగలదే దూత మెత్తడ నాడంగ రాదు సుమ్ము. అదంతా అయిపోయింది కనుక ఇక నీవు చేయవలసింది ఏమిటి అంటే బరాబరిగా నాతో యుద్ధం చేసి యుద్ధమునందు చచ్చి శరీరాన్ని వదిలి స్వర్గలోకానికి పోవయ్యా. అంతేగాని వెనుకటి మాదిరిగా మమ్ము మోసగించడానికి గాని మాయాద్యోతమాడటానికి గాని ఇక నీకు సాధ్యపడదు సుమంగా. నీ ఎట్టివాడుని సీపోయిదే ఎట్లు పోకు పోకుమనుడు. నీవు రాజరాజువు, 9 ఖండములను పరిపాలించినటువంటి యొక్క చక్రవర్తివి అట్టి నీవు ఇలా పారిపోవచ్చునా? పోవద్దు పోవద్దు.
గతి ఆ మాటలకు చురుకు తగిలినటువంటి వాడై కాలితో తొక్కితే కదా సర్పం ఏ ప్రకారంగా లేచును ఆ ప్రకారంగా వెనక్కు తిరిగినాడు మరలా దుర్యోధనుడు. ఇట్టుక విశరథములంగరటి కవ్వడి నిలబడియే ఆ ప్రకారంగా వచ్చి అర్జునుడి మీద తిరగబడ్డాడు. యోధ వీరులను కుమ్మడి మగిడి ఎదిపడితోడనగిడి పీడి ఎరతంగు ద్రోణాదులంతా మరలా పోతూ ఉన్నాడు దుర్యోధనుడు. వదిలిపోవటం మంచిది కాదు అని మిగిలిన వారంతా వచ్చి చుట్ట వేసినారు అర్జునుని. తగ్గిన బలంబులు నందక ముందు ఉంటే ఈ దశ మరలి తూతూ వారు తునికింజేసి ఏలిన వాడరు ముడటయో ధరలు దిగి తిరుగుటయుంగని తెంపు చేసి కోడి రభసమ్మల దుట్టు ముట్టి అతనిపై గ్రంథుకొన నడరేంగే. ఆ సమస్త సైన్యమంతా తిరిగి వచ్చిందట. ధరలంతా వచ్చి పోయి తిరగబడుతూ ఉన్నారు గనుక ఆ ప్రభువైన దుర్యోధనుడు పోయి తిరగబడ్డాడు గనుక సమస్త సైన్యము వచ్చింది వెనక్కి తిరిగి. యోధములో అనేకాత్రహత్తములు నానా ప్రకారముల కుప్పలు కూరలుగా దొరకిన అతని యొక్క గాంధీవ పాండిత్యం ఉన్నదే అది చూపగా సైన్యమంతా కూడా ఎక్కడిదక్కడ చెగి పడిపోతూ ఉన్నది. తన యొక్క సర పరంపరల వరకు ఆ సైన్యమునంతా నురుమాడి దుర్యోధన్ని నరకవలను అంటే నరకవచ్చు కానీ తన యొక్క తోబుట్టువులు చేసినటువంటి యొక్క ప్రతిజ్ఞలు తలంచి మొత్తం అంతా ఒక్కసారిగా సైన్యమునంతా పడవే తలంచినటువంటి వాడై ఆ దేవేంద్రుడు అధిపతిగా కలిగినటువంటి ఆ సత్యమైనటువంటి యొక్క ఫలం కలిగినటువంటి ఆ శత్రువులందరినీ జయించడానికి సమర్థమైనటువంటి ప్రయోగించినాటి సమ్మోహనాస్త్రాన్ని మా సమంతకంగా మంతించి వదిలినాడు అర్జునుడు. ఆయుధములు విడిచి అంగములు సోలంగ తలలు మెడలు దక్క నిలువ కొరగ నెల్లవారు నిలుక నెరలి ఎప్పుడైతే అసమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించినాడో ఒక్కసారిగా సమస్త సైన్యమంతా స్థలాలు నిలబడలేక ఆ యొక్క నిద్ర వచ్చినట్టు కదా అంతా ఒక్కసారిగా పడిపోయినారు ఎక్కడి వారెక్కడ. ఉత్తర మాటలు తలంచి అర్జునుడు ఉత్తరుమ్మని వాళ్ళేమో ఆ సమ్మోహనాస్త్రానికి పడ్డారనుకోండి అర్జునుడి యొక్క సమ్మోహనాస్త్రానికి ఏమీ లేకుండానే పడిపోతున్నారు. వెనుక మా నాయనగారు చెరువు పల్లె పురాణం చెబుతున్నాం. చెప్తూ ఉంటే ఒక ఆయన వచ్చారు కలవాలి అయ్యా తమరు ఎప్పుడు చెప్పినా విశేషార్థాలు విపరీతంగా వచ్చేది రాజ్యం పిల్లారి మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.